మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామన్న సీఎం జగన్ వారికి ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వారికి సకాలంలో వేతన బకాయిలు చెల్లించాలని, అన్ని తరగతుల కార్మికుల ప్రాణాలు కాపాడాలన్నారు. కార్మికులకు భద్రత రక్షణ కల్పించాలని ఆయన కోరారు. రాజధానిని ముక్కలు చేయడం, సిఆర్డిఏని రద్దు చేయడంలో అత్యుత్సాహం చూపించి రాత్రికి రాత్రే జీవోలు తెచ్చిన ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెంచుతూ ఆదేశాలు ఇచ్చినా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. కరోనా వారియర్స్ కి పొగడ్తలు కాకుండా వారి రక్షణపై సీఎం జగన్ దృష్టి సారించాలని బాబురావు సూచించారు. మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేశారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రాజధాని ముక్కలు చేసే పనిలో ఉన్నారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకునే పనిలో లేరు. సంవత్సరం క్రితం మున్సిపల్ కార్మికులకి 6,000 జీతం పెంచుతానని మాట ఇచ్చారు. ఇవాళకి అందరికీ ఆ బకాయిలు పూర్తిగా చేరలా. కరోనా సమయంలో ఇంట్లో రావటానికి కూడా అందరూ బయటికి రావడానికి భయపడితే, ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త తొలగించి ఈ కరోనా పేషెంట్ల యొక్క ఇళ్లలోంచి కూడా చెత్త తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు సున్నం చల్లేటువంటి కార్మికులు మున్సిపల్ కార్మికులు. అటువంటి మున్సిపల్ కార్మికుల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవట్లా పైపెచ్చు. వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ అన్నారు. మరి వాళ్ళ ప్రజారోగ్య రక్షణ కోసం ప్రాణాలకు తెగించి మరీ వాళ్ళు పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం జీతాలు ఇవ్వదు, సరిగ్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళ కనీసం గ్లౌజులు కూడా 2 నెలలకి 3 నెలలకి గ్లౌజులు ఇస్తున్నారు. ఆఖరికి చీపుళ్ళు కూడా లేకపోతే చీపుళ్ళు కూడా కార్మికులు కొనుక్కున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, మరి ఎక్కడ ప్రజారోగ్యానికి డబ్బులేవా? రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలను మూసివేయాలని ఐద్వా నాయకురాలు పాలవల్లి డిమాండ్ చేశారు. ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే ఆర్థిక సాయం అందించాల్సింది పోయి ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే మద్యం షాపులను మూసివేయాలని ఆమె కోరారు. విజయవాడలో మద్యపానం నిషేధించాలి, తెరిచిన బ్రాందీ షాపులను మూసివేయాలి. ఐవైఎఫ్ఐ ఐద్వా ప్రజా సంఘాల డిమాండ్. కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్న తరుణంలో బ్రాందీ షాపులను తెరవడానికి పర్మిషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనగా కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా నాయకురాలు పాలవెల్లి మాట్లాడుతూ, కరోనా భూతం వెంటాడుతున్న పరిస్థితుల్లో ప్రజలకు తినడానికి తిండి, ఇంటి అవసరాలకు ఖర్చులకు డబ్బులు సహాయం చేయవలసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం సరికాదని విమర్శించారు. కరోనా వైరస్ వల్ల పనులు లేక కుటుంబాలు వీధిన పడుతున్న ఈ నేపథ్యంలో వైన్స్ షాపులు తెరవడం సరికాదన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో దేశవ్యాప్తంగా కరోనా విజృంభించి విజయవాడ నగరంలో అధికంగా పెరిగి కంటైన్మెంట్ జోన్గా ఉంది. ఇటువంటి కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో కూడాను ప్రభుత్వ ఆదాయం కోసమే మద్యం షాపులు తెరుస్తుందని మాత్రం ప్రత్యక్షంగా అర్థమవుతుంది. మద్యం షాపులు తెరవడమే కాదు, జనాలు భౌతిక దూరం పాటించట్లేదు. మద్యం కొనడానికి వచ్చిన వాళ్ళు ఈ కారణం చేత ప్రజలకి ఖచ్చితంగా కరోనా పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. కరోనా ఎఫెక్ట్ విజయవాడ నగరంలో ఇంకా పెరిగిద్ది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకొని బార్ షాపుల్ని, వైన్ షాపుల్ని వెంటనే మూసివేయాలని ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భౌతిక దూరం పాటించని ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల్ని వెంటనే మూసివేస్తామని చెప్పి చట్ట ప్రకారం ఉంది. పోలీస్ యంత్రాంగం అటువంటి షాపుల్ని మూయించే ప్రయత్నం చేయట్లేదు. మహిళలు ప్రశ్నిస్తే వారి గొంతును నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు, తప్పితే ఎక్కడ ధర్నాలు చేసే స్వేచ్ఛ లేదు, ఎటువంటి అవకాశాలు లేవు. కానీ ఈరోజు భౌతిక దూరం లేక మద్య కేంద్రాల వద్ద దూరం దూరం దగ్గర దగ్గరగా ఉన్న ప్రజలు కుటుంబాలకు వెళ్ళి కరోనా అంటిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వన్ టౌన్ ప్రాంతంలో పేద ప్రజలు ఇరుకిరుకిళ్లలో ఉంటారు. ఇటువంటి ఇరుకిరుకు ప్రాంతంలో, పాత బస్తీ ప్రాంతంలో ఈ కరోనా పెరిగితే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా, పోలీస్ యంత్రాంగం బాధ్యత తీసుకుంటుందా అని
జానపద విప్లవ కవి వంగపండు ప్రసాదరావు మృతి జానపద విప్లవ సాహిత్యానికి తీరని లోటని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అన్నారు జానపద విప్లవ కవిగానే కాకుండా 30 కి పైగా సినిమాలకు ప్రసాదరావు పాటలు అందించారు అన్నారు ప్రజా కవిగా పేరు గాంచిన ప్రసాదరావు రాసిన పాటలు జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి అన్నారు ఉత్తరాంధ్ర నుండి వచ్చిన ప్రసాదరావు జానపద సాహిత్యానికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చారని పేర్కొంటూ గణ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జానపద గాయకుడు దామోదర గణపతిరావు చింతకాయల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ప్రజా వాగ్గేయకారుడు విప్లవ వాగ్గేయకారుడు ఆయన మృతి వంగపండు ప్రసాదరావు గారి మృతి తీరని లోటుది ఆయన ఒక విచిత్రమైనటువంటి అర్థం చాలా మందికి అర్థం కానిటి మనిషి నేను మా మనవడితో అన్నాను ఇవాళ మీటింగ్ పెడుతున్నాను అని ఏం మీటింగ్ తాతయ్య గారు ఈ మధ్య మీటింగ్ లేదు కదా తాతయ్య గారు అన్నాడు ఇవాళ చిట్టిబాబు గారు పెట్టారు వంగపండు ప్రసాదరావు గారు ఆయన కాలం చేశారు సంతాప సభ ఏర్పాటు చేశారంటే వెంటనే ఆయన గేయం ఒకటి వీడు చదవడం మొదలుపెట్టాడు వీడు పాడటం మొదలుపెట్టాడు మా మనవడు నాకు ఆశ్చర్యం వేసింది అంటే కుర్రాడకు కూడా ఈయన వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు ఈయన గొంతు ఆయన మధ్యలోకి వెళ్ళిపోయింది అని ఈయన 1914 జూన్ 10 జన్మించాడు విజయనగరం జిల్లాలో పేద బోడవల్లిలో జన్మించాడు ఈయన చిన్నప్పటి నుంచి కూడా విప్లవ భావాలతో కూడినటువంటి వాడే ఆయన్ని వెతకడానికి ఆయన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం కొంతమంది అధికారులను కూడా నియమించింది కొంతమంది ఉన్నారు కానీ పేర్లు చెప్తారు కానీ ఏం చెప్పినా ఎంతమంది ఎన్ని చెప్పినా గద్దర్ లాంటి వాళ్ళ పేర్లు ఈయనకి దీటైన వాడు ఎవడు లేడు అటువంటి గొప్ప ప్రజా విప్లవకారుడు ముఖ్యంగా దాదాపు 25 పుస్తకాలు రాశాడు విప్లవ గ్రంథాలు అటువంటి మహనీయుడు మనల్ని వదిలిపోవటం చాలా విచారకరం జాతస్య మరణం ధ్రువం ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఒప్పుకుంటాడు లేదు ఆత్మ అనేది ఉందని ఉందని లేదని కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తాను మూడు రాజధానుల బిల్లుకు హైకోర్టు 10 రోజుల స్టేటస్ కో ఇవ్వడం శుభ పరిణామమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు చంద్రబాబు నాయుడుపై కోపంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని సీఎం జగన్ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు విజయవాడ అమరావతి పరిరక్షణ సమితి జేఏసి రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఒక మొండి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ప్రజావేదిక కూల్చడంతో పాలన ప్రారంభించాడని ఆరోపించారు చంద్రబాబు నాయుడుపై కోపం ఆయనపై కక్ష తీర్చుకోవాలి కానీ ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని సూచించారు దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలని కోరారు జగన్మోహన్ రెడ్డి చీటరని ప్రజలు భావిస్తున్నారని రాజధాని మార్పు అంశంపై రెఫరెండం పెట్టాలని ఎన్నికల ముందు రాజధాని అమరావతిలో ఉంటుందని ప్రజలను మోసం చేస్తారని అన్నారు విశాఖపట్నం వెళ్లడానికి ఎవరి ఆమోదం లేదని ఎవరి ఆమోదం లేకుండా విశాఖపట్నం ఎందుకు వెళ్లాలని భావిస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గవర్నర్ గారి 4 రోజుల క్రితం బిల్లుల మీద సంతకం పెట్టడంతో ఇది ఉధృత రూపం దాల్చి కోర్టుకు వెళ్లే పొజిషన్కి వెళ్ళింది అమరావతి పరిరక్షణ సమితి ఆల్రెడీ ఫైల్ చేయడం జరిగింది రైతులు వివిధ పార్టీలు రకరకాల అందరూ ఫైల్ చేయడం జరిగింది ప్రభుత్వం వారు ఎక్కడైనా దీన్ని గుర్తించి కొద్ది మొండి వైఖరిని విడనాడాలని చెప్పేసి అన్ని పార్టీలు సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది గతంలో కేంద్ర ప్రభుత్వం ఇది నడిబొడ్డు అని చెప్పి న్యాయ నిపుణులు అందరూ సలహాలు తీసుకొని విజయవాడ సెంటర్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారుగా ఒక 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు స్పెషల్ గ్రాంట్ కింద 700 కోట్ల రూపాయలు 3,200 కోట్లు ఇక్కడికి ఇవ్వడానికి ముఖ్య చేసి ఫండ్ ఇవ్వడానికి వచ్చి డెవలప్ చేసింది కాబట్టి 2003లో భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారు 3 రాష్ట్రాల విభజనకు నాంది పలికారు
ఆ టైం లో కూడా ఏ దేనికి భూమి పూజకు వెళ్ళనటువంటి మన 13 జిల్లాల దానికి భారత ప్రధాని మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయడం ఉద్దండరాయపాలెంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఢిల్లీ కంటే మించిన రాజధాని జేఏసీ అధ్వర్యంలో గత 230 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటానికి మరోమారు మద్దతు ఇవ్వడానికి తర్వాత అన్ని అంశాలు కూడా వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించాలని మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే శుభవార్త అందింది హైకోర్టులో ఇవాళ ఎవరైతే దీన్ని నిలిపివేయాలి బిల్లులు అని చెప్పిపోయారో దానిపైన హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల సంపూర్ణంగా హర్షం ప్రకటిస్తా ఉన్నాం ఇవాళ మన రాష్ట్రంలో మన దేశంలో న్యాయ వ్యవస్థ యొక్క దాని ప్రాధాన్యత పదే పదే పెరుగుతూ ఉంది అనే దానికి ఇదే తార్కాణం ఇవాళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఈ హైకోర్టు తీర్పుతో వారందరూ కూడా వారు రిలీఫ్ ఫీల్ అవుతా ఉన్నారు కారణం ఏమంటే రాష్ట్రంలో ఒక మొండి ముఖ్యమంత్రి గత 14 మాసాలుగా మనల్ని పరిపాలన చేస్తా ఉన్నారు చాలా ఆనందిస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా మహిళలందరూ రాజధాని ప్రాంతంలో రోడ్ల మీద మోకాళ్ళపైన నుంచుని చేతులు జోడించి మొక్కని దేవుళ్ళు లేదు అదే విధంగా న్యాయం న్యాయమూర్తుల్ని అభ్యర్థిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ను కాపాడండి అమరావతిని నిలబెట్టండి మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి అని చెప్పి నిజంగా ఇది ఈ రోజున రైతులు మరియు మహిళల విజయంగా నేను పేర్కొంటా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా 5 కోట్ల ఆంధ్రుల విజయం కాబోతా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు మన తులసిరెడ్డి గారు చెప్పారు ఇళ్ళలకు గాని పండక కాదు అని చెప్పి గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో విజయం మాదే ఇప్పటికైనా మీరు కక్షపూరితమైనటువంటి స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి అమరావతే రాజధానిగా కొనసాగాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి ఈ రోజున మరొక్కసారి కోరుకుంటూ అదే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్దలు కూడా కనువిప్పు కలిగి వారి కూడా ఆంధ్రులకు అండగా నిలవాలి అని చెప్పి కోరుతుంటో పాటు వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి